నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ జనసేన నాయకులకు కార్యకర్తలందరికీ అన్ని పంచాయతీల్లో పార్టీ అధ్యక్షులు యూనిట్ ఇన్చార్జీలు అదే మరిగా కుటుంబ సాధికార సారథులు నేను ఎప్పుడొచ్చినా నాకు అఖండ స్వాగతం పలుకుతున్నటువంటి గుడిపల్లి సోదరి సోదరులందరికీ ప్రత్యేకంగా మా తెలుగింటి ఆడపడుచులకి ఇంకో పక్క మా తమ్ముళ్ళు యువత చూస్తున్నా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు యువత అయితే అలాంటి నా యువ కిషోరాలకి చిన్న పిల్లలు కూడా చూస్తున్నా ఆ పిల్లలు కూడా మా భవిష్యత్తు నీదేనని చెప్పి నా వంక చూస్తున్నారు అలాంటి చిన్నారులకి పత్రికా విలేకరులకి అందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు నేను ఎప్పుడు గుడిపల్లికి వచ్చినా నన్ను చాలా ఆత్మీయుడిగా మీ ఇంటి సభ్యుడిగా చూసుకుని నన్ను ఆదరిస్తూనే ఉన్నారు 35 సంవత్సరాలుగా గౌరవించారు మళ్ళీ రేపు ఎన్నికలకు వస్తా ఉంటే మీరు ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు మేము మీ వెంటేనని మరొక్కసారి మీరందరూ కూడా స్వాగతం పలికే పరిస్థితికి వచ్చారు నేను ఎప్పుడూ మర్చిపోలేను ఇప్పటికే 35 ఏళ్ళయింది మళ్ళీ ఎలక్షన్కు వస్తున్నాం నేను ఎప్పుడూ చెప్పాను నాకు కుప్పం నా సొంత గ్రామం లాంటిది నా సొంత కుటుంబం లాంటిది అందులో గుడిపల్లి ఎప్పుడు కూడా దీనికి గుండెకాయ లాంటిది ఒకప్పుడు 90% 95% ఓట్లన్నీ మనకే పడేటివి ఇప్పుడు కూడా నాకు ఏమాత్రం అనుమానం లేదు రేపు జరిగే ఎన్నికల్లో 100,000 ఓట్ల మెజారిటీ లక్ష్యంగా మనం ముందుకు పోతున్నాం ఆ 100,000 ఓట్ల మెజారిటీ రావాలంటే గుండెకాయ లాంటి గుడిపల్లిలో మొత్తం ఓట్లు మనకే పడాలి ఈరోజు నేను వచ్చింది నేనేదో ముఖ్యమంత్రి కావడానికి కాదు మళ్ళీ కుప్పం ఎమ్మెల్యే అనిపించుకోవడానికి కాదు ఒకటే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా 5 సంవత్సరాలు పరిపాలన మీరు చూశారు తెలుగుదేశం పార్టీ పాలన మీరు చూశారు నాలాంటి వాడికి మాజీ ముఖ్యమంత్రిని రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రి మీ అందరి దయ వల్ల కుప్పం గర్వపడే విధంగా మీరు నన్ను ఎంపిక చేసుకున్నారు సమైక ఆంధ్రప్రదేశ్ నాదే రికార్డు మళ్ళీ ఇప్పుడు కూడా అపోజిషన్ లీడర్గా ముఖ్యమంత్రిగా ఇక్కడ కూడా నవ్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి నాలాంటి వాడికి రక్షణ లేదంటే తమ్ముళ్ళు మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా ఏంటి అరాచకం ఏంటి ఈ యొక్క నియంతృత్వం ఏంటి అహంకారం అని అడుగుతున్నా మిమ్మల్ని ఇంత అహంకారం పరికొస్తుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా దారిలో వస్తామంటూ అంటున్నారు సార్ కుప్పంలో కూడా రౌడీజం పెరిగిపోయింది సార్ మీరే చూసుకోవాలంటున్నారు నేను ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సినిమా అయిపోయింది 100 రోజులే ఇప్పటికే 100 కంటే ఎక్కువ తప్పులు చేశారు మెడిసి పడద్దండి ఒకటే చెప్తున్నా మీరు చేసిన అవినీతి కక్కిస్తా అరాచకాలను అణిచివేస్తా పిచ్చి పిచ్చగా ఉంటే ప్రజాస్వామ్యం ఏంటో చేసి చూపిస్తారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇక్కడే మా పోలీస్ సోదరులు అందరూ ఉన్నారు మీకు కూడా నేనే దిక్కు గుర్తు పెట్టుకోవాలి మీరు కూడా 5 ఏళ్ళైంది మీకు కూడా ఏమీ చేయలేవాళ్ళు మీ దగ్గర తప్పుల పనులు తప్ప అవరా కదా తమ్ముళ్ళు కానీ మీరు కూడా మనసు చంపుకొని పనిచేశారు కానీ నేను ఒకటే అంటున్నా మీ పిల్లలు రాష్ట్రంలో ఉండే ప్రజలకు న్యాయం జరగాలంటే పోలీసు వ్యవస్థ కూడా మారాలి కాదు
ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మీరు ముందుకు రావాలి రాకపోతే మిమ్మల్ని కూడా ఒకరిద్దరు ఉంటే వాళ్ళ దగ్గర కూడా ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం పని చేయించే బాధ్యత తీసుకోండి అయిపోయింది ప్రభుత్వ పని ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా ఆపరేషన్లోకి వచ్చేసింది గుర్తుపెట్టుకోండి మీరు ఇంకా ఎన్నికల కమిషన్ కింద పనిచేస్తున్నారు తప్ప ఈ సైకో ముఖ్యమంత్రి కింద పనిచేయలేదు మీరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు నేను ఈ విషయం ఆడుతున్నానంటే ఈ కుప్పంలో 35 సంవత్సరాలు రాకపోతే నేను వచ్చినప్పుడు మొదటి రోజుల్లో ఆ రోజు అందరూ అనేవాళ్ళు చాలా వెనుకబడి నియోజకవర్గం నేను నిలబడాలంటే ఎక్కడ నిలబడేవాడిని కానీ ఒకటే ఆలోచించా ఒక వెనుకబడిన నియోజకవర్గం పేదలు ఉండే నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని మీ జీవితాల్లో వెలుగు తేగలిగితే అదే నాకు తృప్తి అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చా ఒక్కసారి మీరందరం మనస్సాక్షిగా ఆలోచించండి మన ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మన ప్రభుత్వం పోయిన తర్వాత ఏమైనా అభివృద్ధి జరిగిందా ఎప్పుడైనా నేను ఒకప్పుడు అనేవాడిని ప్రతి ఒక్క ఇంటికి రెండు ఆవులు పట్టుకుంటే మన కష్టాలు తీరుతాయని అప్పుడు నన్ను ఎగతాళి చేశారు ఆవులు పట్టిస్తాడంట ఎక్కడ పాలు పోస్తారని అడిగేవాళ్ళు నేను ఆ రోజు చెప్పా ఎట్లా చేస్తానో చేసి చూపిస్తానని చెప్పి ఇప్పుడు దారిలో వస్తా ఉంటే ఇంటికి రెండు ఆవులు కనపడుస్తున్నాయి అదే దిక్కు అయినవునా కాదా మీకు ఆడబిడ్డలకు అదే దిక్కు పిల్లల చదువుకు అదే ఆధారం అవునా కాదా నేను ఇప్పుడు ఒకటి చెప్తున్నా ఒక 3 లక్షల లీటర్లు ఆ ప్రాంతంలో వస్తున్నాయి మన నియోజకవర్గంలో తొందరలో మళ్ళా మనం అధికారంలోకి వస్తామని ఎవరికి ఎన్ని ఆవులు కావాలో పట్టించి 10 లక్షల లీటర్లు ఉత్పత్తి చేసే కెపాసిటీ ఈ కుప్పంలో వేస్తాం పాడి పరిశ్రమ ఒక పరిశ్రమగా చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత నాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా అది ఒకటే కాదు నేను ఒకటే మీ అందరిని కోరుతున్నాను ఈరోజు ఇప్పుడే దారిలో వస్తా ఉంటే చూశారు మన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు బాబు షూరిటీ బంగారు బాబు షూరిటీ బంగారు భవిష్యత్ కింద చాలా క్లియర్ గా బోర్డులు కూడా చూపించారు 80% మీ ఇండ్లకు చెప్పారు ఒకటి హామీ ఇస్తున్నాం ఇది నా హామీ తప్పకుండా సూపర్ 6 ఏవైతే చెప్పారో అవి చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా నా అభివృద్ధికి ప్రధాన కారకులు మా ఆడబిడ్డలు ప్రధాన సారథులు మీరంతా అందుకే మీ అందరి కూడా మహాలక్ష్మి కింద నేను చెప్పాను ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తానని చాలా స్పష్టంగా చెప్పాను ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి అందుకే చెప్పాను నేనే దీపం పెట్టాను గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను మళ్ళా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చాలా స్పష్టంగా మీకు హామీ ఇచ్చాను మూడవది ప్రతి ఒక్క ఆడబిడ్డ మీకు ఆదాయం కోసం నెలకు 15,000 రూపాయలు నేను ఉచితంగా మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత తీసుకుంటా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు కూడా ఆంక్షలు లేకుండా అందరికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా మీరెక్కడన్నా బయట పోవాలంటే గౌరవంగా తిరగడం కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా ఇది నా గ్యారంటీ ఇదే కాదు ఇంకా ఏం చేయబోతానో చేసి చూపిస్తాను రెండు మా తమ్ముళ్ళు మీ అందరికి ఒకటే చెప్తున్నా జాబ్ క్యాలెండర్ వచ్చిందా ఉద్యోగం వచ్చిందా భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తాయా ఏదైతే డిఎస్సీ పెట్టారా నేను అడుగుతున్నా మన నియోజకవర్గంలో వచ్చే ఇండస్ట్రీస్ పారిపోయినాయా లేదా అభివృద్ధి ఆగిపోయిందా లేదా ఇక్కడ యువత బెంగళూరుకో లేకపోతే వేరే ప్రాంతాలకు పోయే పరిస్థితి వస్తా ఉంది మంచి వాతావరణం నేను అదే ఆలోచించాను ఆ రోజు కాలేజీలు పెట్టాను యూనివర్సిటీ నేనే పెట్టాను ఇంజనీరింగ్ కాలేజీ నేనే పెట్టాను
మెడికల్ కాలేజ్ నేనే తీసుకొచ్చాను, స్కూల్స్ అన్ని కూడా పెట్టాం. కానీ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాల కోసం ఇండస్ట్రీ తేవాలని ప్రణాళికలు తయారు చేసి అన్ని కూడా రాకుండా చేసిన దుర్మార్గులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే యువతకు ఒకటే హామీ ఇచ్చా, మీకు ఉద్యోగం ఇచ్చేది బాధ్యత నాది, బాబు వస్తేనే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఉద్యోగం వచ్చే వరకు నూరు నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా, నేను అప్పుడు ఇచ్చా, దాన్ని తీసేశారు. రెండోది 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో మీకు ఇచ్చే బాధ్యత నాది అని మరొకసారి మీకు అందరికీ ఆమె ఇస్తున్నా. డిఎస్సీలు పెడతాం, ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తాం, ఇండస్ట్రీ తెస్తాం, మళ్ళా మీకు న్యాయం చేసే బాధ్యత నాది. నేను ఒకటే చెప్తున్నా, 18 సంవత్సరాల నుంచి ఉండే యువత మీరు ఇంట్లో పడుకుంటే మార్పు రాదు. ఇప్పుడు నేను చూసిన దారిలో వస్తా ఉంటే యువత అంతా కూడా ముందుకు వస్తున్నారు. 100 రోజులు నా కోసరం మీకోసరం పనిచేయండి, మన కోసరం పనిచేయండి, మంచి రోజులు వస్తాయి. యువత చేస్తారా అని అడుగుతున్నా, రోడ్డు మీదకి వస్తారా అడుగుతున్నా, ప్రజల్లో మార్పు తీసుకొస్తారని అడుగుతున్నా మిమ్మల్ని. ప్రజల్లో మార్పు తీసుకురండి, మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తున్నా. ఈరోజే బెంగళూరులో చూశాను, బెంగళూరు తెలుగుదేశం పార్టీ ఫోరం ఒకటి పెట్టుకున్నారు. అంతా ఐటి చదివిన పిల్లలు, పెద్ద ఎత్తున కొన్ని 1000 మంది వచ్చారు. వస్తే నేను అడిగాను, ఇంత అభిమానం ఏంటంటే మీరు మాకు దారి చూపించారు, మీకు అండగా ఉండడం మా బాధ్యతని. మొత్తం బెంగళూరులో ఉండే యువతంతా ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చారంటే అది 25 సంవత్సరాల కంటే ముందు నేనేసిన విత్తనం ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు పైకొచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకే యువతను నేను కోరేది, మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఆ రోజు ఒక్క ఛాన్స్ అని అడిగి మీ జీవితాలను నాశనం చేసిన వ్యక్తి మళ్లీ కానీ వస్తే ఇంక మీ పని అంతా కూడా గంజాయి తిని సాగేసి, లేకుంటే లిక్కర్ తాగేసి పిక్ పాకెట్లు కొట్టి, లేకుంటే మన దగ్గర ఉండే గ్రనేట్లు అమ్మేసి, ఆ తర్వాత గ్రనేట్లే కాదు భూమి ఏదైనా ఉంటే ఆ భూములు కొట్టేసి దాంట్లో వచ్చేటప్పుడు కూడా తాగేసి దేవుని భూమి కూడా అమ్మేసే పరిస్థితికి వచ్చారు తమ్ముళ్ళు. ఏంటి వీళ్ళ యొక్క కండ కవరం నాకైతే అర్థం కావడం లేదు. అందుకే ఇదే కాకుండా రైతులందరికీ ఆమె ఇస్తున్నాం, రైతులకు న్యాయం జరగాలి, రైతే రాజు కావాలి, వ్యవసాయం లాభసాటిగా ఉండాలి. అందుకే నీళ్లు కూడా ఉండాలనే ఉద్దేశంతో నేను అందరి నివాస శ్రీశైలం నుంచి రామకుప్పం వరకు తీసుకొస్తే అక్కడి నుంచి ఇక్కడ దేవడానికి 5 నీళ్లు పట్టినా వీళ్ళకి చేత కాదు, చెయ్యలేదు. తెస్తారని నమ్మకం మీకుందా? ఉందా మీకు? మళ్ళీ ఆమె ఇస్తూ నేను వస్తా, తొలి సంవత్సరమే నీళ్లు తెచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. నీళ్లు ఇస్తే భగవంతుడు ఇచ్చిన మంచి క్లైమేట్ ఉంది, బంగారు బండి భూములు ఉన్నాయి. మొన్నే ఒక తమ్ముడు చెప్తున్నాడు, ఒక ఊర్లో టమోటా వేస్తే రేటు బాగొస్తే 5 కోట్ల రూపాయల ఆ ఊర్లో ఆదాయం వచ్చిందంటే అది మన రైతాంగం బంగారు పండించే శక్తి ఉంది, తెలివితేటలున్నాయి. తప్పకుండా ప్రతి ఒక్క ఎకరాలో లాభసాటి పంటలు పండించే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా. ఇప్పుడే ఒక ఇల్లు చూశాను నేను, ఆ ఇల్లు చూస్తే ముచ్చటేసింది. వెంకటేష్ గ్రీన్ హౌస్ ముందర ఇల్లుంది, మంచి ఇల్లు కట్టుకున్నాడు, పక్కనే గ్రీన్ హౌస్ పెట్టాడు. ఆ గ్రీన్ హౌస్ కాన్సెప్ట్ నేనే తీసుకొచ్చాను తమ్ముళ్ళు, అది డబ్బులు సంపాదించే మార్గం, సంపద సృష్టించే విధానం. నేను గ్రీన్ హౌస్లు పెడితే ఈ ముఖ్యమంత్రి పనికిరాని, ముఖ్యమంత్రి తెలివితేటలు లేని ముఖ్యమంత్రి విధ్వంసం చేశాడు. నేను అడుగుతున్నా, ఒక్క గ్రీన్ హౌస్ సబ్సిడీ ఇచ్చాడా 5 ఏళ్లలో? ఎక్కడన్నా వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడన్నా మైక్రో ఇరిగేషన్ 1 రూపాయి ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా.
అప్పుడు మల్చింగ్ పేపర్లు కూడా గ్రేడ్ ఇచ్చాను నేను. అది కూడా ఇచ్చాడ 16,600 రూపాయలు ఒక హెక్టార్కి ఇచ్చా. అది పోయింది అంటే రైతులు పూర్తిగా దగా చేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఆమె ఇస్తున్నా ఒక ప్రణాళిక తయారు చేస్తా రైతులందరి కోసం. ఒకటి, రైతుల కోసం మీ అందరికీ ఒక్కొక్క రైతుకు 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇది కాకుండా మొత్తం మళ్ళీ ఏ విధంగా ఇవన్నీ చేయాలో చేసి మీ జీవితాల్లో వెలుగొచ్చేటట్టు చేయాల్సిన బాధ్యత ఉంది. నేను ఆ రోజు మీటర్లు పెట్టకూడదంటే మోటార్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరితాళ్ళు వేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఒకటి హామీ ఇస్తున్నా, మీ మోటార్ దగ్గరనే కరెంటు ఉత్పత్తి చేసి తద్వారా మీరు డబ్బులు సంపాదించే మార్గం నేను చూపిస్తానని మీకు అందరికి హామీ ఇస్తున్నా. మీ ఇంటికి కావాలంటే కరెంటు తీసుకోవచ్చు, మిగిలిన కరెంటు ఉంటే అమ్మచ్చు, తద్వారా మీకు లాభసాటిగా చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇది కాకుండా కుప్పం నియోజకవర్గం, వెనుకబడిన వర్గాల నియోజకవర్గం, వెనుకబడిన కులాలు ఉండే నియోజకవర్గం, అందుకే ఆమె ఇస్తున్నా. ఇది 35 ఏళ్ళ నుంచి ఆదరించారు. మీరు రుణం తీర్చుకోవడానికి మీకు ఒక అట్రాసిటీ యాక్ట్ కూడా తీసుకొస్తున్నా. ఎవరైనా సరే బీసీలను అవమానిస్తే ఎక్కడ అవమానించినా వాళ్ళ పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అంతేకాదు రాబోయే 5 సంవత్సరాల్లో బీసీ రుణం తీర్చుకుంటాను. 140 కులాలు ఉన్నాయి. ఎప్పుడో తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అందుకే తొందరలోనే జై హో బీసీ అనే కార్యక్రమం పెట్టి ఏం చేయాలో చేసి మీ రుణం తీర్చుకుంటానని ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నా.